పగలే ఓ వృద్ధురాలు మెడలో బంగారు గొలుసును దొంగలిస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. విశాఖ 89వ వార్డు కొత్తపాలెం భగత్ సింగ్ నగర్ వద్ద ఈ రోజు ఉదయం ఓ వృద్ధురాలు మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుండి ఇద్దరు దొంగలు వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంచుకుని పారిపోతుండగా ఒక దొంగను స్థానికులు పట్టుకుని గోపాలపట్నం పోలీసులకి అప్పచెప్పారు. అనంతరం దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు మాత్రం వచ్చారు అప్పుడు బైక్ నుంచి ఎండకి అది తీయరా అది తీసారా అందులో దూరం కూడా మీరెవరు ప్రసండి నా పేరు కౌశల్య. వెనక నుంచి వచ్చాడు, మేము ఇంతమందికి వచ్చేసాము ఇటు లోపలికి వెళ్ళిపోతాం అనే టైంలో వెనక నుంచి వచ్చి తను తోసేసి అవి పట్టుకొని లాగేసాడు మెడలో. ముందు ఒకటి లాగాడు చేతిలోకి వచ్చింది, మళ్ళీ వెనక తిరిగి వచ్చి మళ్ళీ ఇంకోటి పట్టుకొని లాగాడు అనమాట. ఆ లాగడంలోనే వెనకాల తనుకొని పడిపోయాడు. ఆ పడిపోవడంలోనే అక్కడ దొరికేసాడు.